అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి హెల్త్ అయిన రెసిపీ చూపించబోతున్నానండి, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇవి పూల్ మక్కానా అంటారు. ఇవి స్నాక్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే బీపీ బాగా తగ్గించుకోవడానికి కానీ స్పెషల్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు షుగర్ కానీ వెయిట్ లెస్ అవ్వడానికి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి హెల్దీ అయిన రెసిపీ అన్నమాట. మనకు తామర ఈ మొక్కజొన్నలు పాప్కార్న్ ఎలా రెడీ చేస్తారో అదేవిధంగానే తామర గింజలు కూడా మనకు పూల్ మక్కానే ఇలా రెడీ చేస్తారనమాట. ఇవి మనకు ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది, ఎక్కడైనా షాపుల్లో తీసేసుకోవచ్చు అనమాట. మీకు ఒక ఐడియా ఉంటుందని తామర గింజలు ఉంటాయి చూడండి, ఇవి ఈ సీడ్స్ నుంచి మనకు పూల్ మక్కాన్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఇక మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ అంటి తీసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. కొంచెం అందబాటి కడాయే తీసుకోండి. అందులోకి ఈ పూల్ మక్కానా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా మనము ఇలా వేపుకోవాలన్నమాట. క్రంచీగా అయ్యేంత వరకు చక్కగా ఇలా వేపుకోవాలి, కలుపుకుంటూనే ఉండాలి. మనకు మెత్తగా ఉంటాయన్నమాట, అందుకు క్రంచీగా అవ్వడానికి ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే మనం వేపుకోవాలి, అంత నిదానంగా వేపుకోవాలన్నమాట. 15 నిమిషాలు మనము ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ క్రంచీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. దీనివల్ల మనకు ఇంకా తెలియని ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వేళ్ళ మధ్యలో పెట్టి ఇలా ఫ్రెష్ చేస్తే మనకు పళ్ళు మని పగలాలి, అప్పుడు మనకు చక్కగా వేగిపోయిందని అర్థమవుతుంది. ఇలా ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను. అదే ప్యాన్లోనే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి ఈ ప్లేస్లో. మీరు ఇందులోకి టేస్ట్కి సాల్ట్, కారం పౌడర్, కొద్దిగా పసుపు పొడి, గరం మసాలా కొద్దిగా, ఆంచూర్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి. అది తెలుసు కదా ఆంచూర్ పౌడర్, మామిడికాయ ముక్కలతో మనం ఎండబెట్టి పౌడర్ తీసుకుంటాం కదండి అది. ఇలా నెయ్యిలోనే ఒక సెకండ్ అలా వేపుకొని ఈ పూల్ మక్కాన్ని అందులోకి వేసేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా మనకు కలిసేంత వరకు ఇలా కలిపేసి పెట్టేసుకుందాము. ఇవి మనము హెయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఒక 10 డేస్ అలా ఉంటుంది, ఒక 9 డేస్ 10 డేస్ అలా ఉంటుందండి. మనకు కావాలన్నప్పుడు తీసేసుకొని అలాగైనా తినేవచ్చు. కావాలన్నప్పుడు మనం చక్కగా ఆనియన్, టమాటో, కొత్తిమీర అలా సన్నగా తరుక్కొని మసాలా పెట్టేసుకొని తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లో. మనకు ఆయిల్ మాత్రం వేసుకోకండి. ఆయిల్ కన్నా కూడా మనకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా హెయిర్ కంటైనర్ బాక్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాలన్నప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయ తరుగు ఒక చిన్న కప్పుకు తీసుకున్నాను. ఇందులోకి కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కారం ఎక్కువే వేసుకోండి, టమాటో తరుగు, కొద్దిగా మనం చిల్లీ పౌడర్ మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి, సాల్ట్ కూడా కొద్దిగా మనం ఆల్రెడీ అందులో వేసాము చూసి వేసుకోండి. వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా పౌడర్ వేసేసుకోండి. వేసుకొని ఇవంతా కూడా చక్కగా కలిపేసుకొని మనము ఇందాక ప్రిపేర్ చేసాం కదండి మకానా, అది ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా మనకు రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసేసుకొని మన ఇంట్లో వాళ్ళు అసలు వదిలిపెట్టరు, అంత చక్కగా ఉంటుంది, చాలా బాగా తినేస్తారు. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తినేస్తారనమాట. ఇందులో మనకు హెల్త్ బెనిఫిట్స్ అవుతాయి కదా, బీపీ, థైరాయిడ్, షుగరు, ఇక వెయిట్ లెస్ అవ్వాలనుకునే వాళ్ళకి చక్కగా పనిచేస్తుందన్నమాట. ఇందులో మనకు తెలియకుండా ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట.
పువ్వుల మొక్కన మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మంచి హెల్దీ అయిన రెసిపీ అండి. ఇంట్లో వాళ్ళు చాలా బాగా తినేస్తారు, అలాగే చిన్నపిల్లలు కూడా వదిలిపెట్టరు, అంత బాగా తినేస్తారనమాట. దీనికి మనకు వంట రావాలని ఏమి లేదు, ఎవరైనా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో స్వీట్ ఐటెం కూడా చేసుకోవచ్చు అండి, కారంగా అని అనిపించే వాళ్ళకి స్వీట్గా కూడా మనం రెడీ చేసుకోవచ్చాను. చిన్నపిల్లలకి ఇచ్చినట్లయితే కనుక మంచి హెల్దీ అయిన రెసిపీ అండి. బ్లడ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందంట దీన్ని తినడం వల్ల. ఇంట్లో అందరూ ట్రై చేసి చూడండి ఇలాంటి హెల్దీ అయిన రెసిపీని. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇందులోకి మీకు నిమ్మరసం కావాలంటే పిండేసుకోండి, చాలా బాగుంటుంది. చక్కగా ఇలా కలిపేసుకొని తినేయడమేగా.